తర్వాత చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి 11 తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు ఉపాంగాలు అంటే ఏంటో నేను చెప్పాను ఆ అవుట్ గ్రోత్ అన్నాడు పెరుగుదల పెరుగుదల తల ఉరము ఉదరము కాకుండా వాటి గుండే బయటికి పెరిగేటువంటి పెరుగుదల అన్నిటిని ఉపాంగాలు అంటారు ఆ మూడు భాగాలకి ఏవైతే పెరుగుదలలు ఉంటాయో ఏ మా పార్ట్స్ అయితే పెరుగుతూ ఉంటాయో బయటికి వచ్చే వాటి అన్నిటిని కూడా ఉపాంగాలు అని అంటారు అన్నమాట అపెండేజెస్ అంటారు సో దీనిలో ఏం చేశారు తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు తల మొట్టమొదటి భాగం చెప్పుకున్నాం కదా తల భాగంలో కొన్ని ఉపాంగాలు ఉంటాయి అవన్నీ కూడా నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి నోటి భాగాలు అనే మాట అండర్లైన్ చేయండి తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు అన్నీ కూడా ఎలా మార్పు చెందుతాయి నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి ఇవి వివిధ జీవుల ఆహార సేకరణకు తగినట్లుగా అనేక మార్పులతో ఏర్పడి ఉంటాయి సో ఆహార అలవాట్లను బట్టి ఆ ఉపాంగాల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి అన్నమాట మనకు తెలుసు ఆల్రెడీ ఆహార అలవాట్లు మనకి నేను చెప్పాను రెండు రకాలైనటువంటి బేసిక్ అలవాట్లు మీకు చెప్పాను కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయి అంటే కొరికి తింటూ ఉంటాయి కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయి రసం పీల్చుతూ ఉంటాయి ఆహార అలవాటు అది కొన్ని కీటకాలేమో కొరికి తినే అలవాటు కొన్ని కీటకాలేమో గుచ్చి పీల్చుకునేటువంటి అలవాటు అన్నమాట వాటినే మనం రసం పీల్చే పురుగులు అని చెప్పుకున్నాం కొరికి తినే పురుగులన్నీ ఒకటి చెప్పుకున్నాం అంటే ఏంటన్నమాట వాటి ఆహార అలవాట్లు వేరే వేరేగా ఉంటాయి ఇక్కడ అదే చెప్పారు ఏం చెప్పారంటే వివిధ జీవుల ఆహార సేకరణకు తగినట్లుగా అనేక మార్పులతో ఇవి ఏర్పడి ఉంటాయి వాటి తాలూకు ఆహార సేకరణ కొన్ని కీటకాలు కొరికి తింటాయి కొన్ని కీటకాలు ఏమో గుచ్చి పీల్చుతాయి ఆ రసం మీద ఆధారపడి ఉంటాయి జీవరసం మీదే ఆధారపడి ఉంటాయి కొన్ని కీటకాలు సో దాన్ని ఆహార సేకరణ అని మనం అన్నమాట సో దానికి అనుగుణంగా వాటి తాలూకు ఆ భాగాలు మార్పు చెంది ఉంటాయి ఏ భాగాలు నోటి భాగాలు నోటి భాగాలు ఎలా ఏర్పడ్డాయంటే తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు అన్నమాట తల భాగంలో ఏర్పడేటువంటి ఉపాంగాలు ఉపాంగాలు అంటే చెప్పుకున్నాం కదా అపెండేజెస్ తలకి బయటకు బయటికి పెరిగేటువంటి పెరుగుదల ఏదైనా సరే మనం ఏమంటాం అంటే ఉపాంగాలు అంటాం తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి ఈ జీవులన్నింటిలో కూడా నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి తర్వాత చూడండి జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండును పూర్వాంతంలో నోరు పరాంతంలో పాయువు ఉండును లాలాజల గ్రంథులు వంటి గ్రంథులు జీర్ణక్రియలో తోడ్పడును సో ఇది మనకి తెలిసిందే జీర్ణ వ్యవస్థ బాగా కొంచెం డెవలప్ చెంది ఉంటాయి ఈ జీవులన్నింటిలో పర్వాలేదు మరి అంత ఇది కాకుండా జీర్ణ వ్యవస్థ చాలా వరకు బాగా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట అలాగే పూర్వ భాగంలో నోరుంటుంది పరాంతంలో పరభాగంలోనేమో పాయువు ఉంటుంది విసర్జనకు ఉపయోగపడేటువంటి పాయువు ఉంటుంది దీంతో పాటుగా లాలాజల గ్రంథులు ఉంటాయి అదొక క్యారెక్టర్ అన్నమాట లాలాజల గ్రంథులు ఏం చేస్తుంటాయంటే మనం తీసుకునేటువంటి ఆహారం దేన్నైనా సరే దాంతో పాటుగా లాలాజలంతో కలిసి లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది ఆ డైజెస్ట్ అవ్వడానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎంజైమ్లన్నింటినీ కూడా లాలాజలం అందిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే లాలాజల గ్రంథులు ఆ విధంగా మనకి పనిచేస్తుంటాయి సో మనం ఏ ఆహారం తీసుకున్నా సరే లేకపోతే కీటకాలు ఏ ఆహారం తీసుకున్నా సరే లాలాజల గ్రంథులు స్రవించేటువంటి ఆ స్రావంతో కలిసి అది లోపలికి వెళ్ళి తొందరగా జీర్ణం అవుతుంది లాలాజల గ్రంథులు అందుకు పనిచేస్తాయన్నమాట సో లాలాజల గ్రంథులు జీర్ణక్రియలో బాగా తోడ్పడతాయి మనకి కూడా లాలాజల గ్రంథులు ఉంటాయి కదా అలాగే వీటిలో కూడా కీటకాల్లో కూడా లాలాజల గ్రంథులు ఉంటాయి అన్నమాట సో ఇది జీర్ణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందినటువంటి జీర్ణ వ్యవస్థ దీంట్లో మనం చూడొచ్చు అలాగే అనిలిడ్లు అనిలిడా అనేటువంటి ఒక వర్గం ఉంది అలా కాకుండా అనిలిడాలో కాకుండా అంటే ఆ జీవుల వలె కాకుండా వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలదు హృదయము జీర్ణనాళం పైన పృష్ఠభాగంలో అమరి ఉంటుంది మిగిలినటువంటి శరీర గుహరం నుంచి వేరు చేయొచ్చు హృదయాన్ని ఆవరించి హృదయావరణ త్వచం అనేది ఉంటుంది రక్తము కోటరములలో ప్రవహించును అంటే ఏంటంటే కొన్ని రకాలైనటువంటి జీవులు వాటిలో ఉండేటువంటి రక్తం ప్రతిసారి రక్తం ఎర్రగా ఉండాలని లేదు రక్తం అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి మనలాంటి జీవుల్లో అయితే ఎర్రగా ఉంటుంది కొన్ని జీవుల్లో అయితే తెల్లగా ఉంటుంది బొద్దింక తీసుకోండి
బొద్దింకల రక్తం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుందన్నమాట బొద్దింకల రక్తం తెల్లగా ఉంటుంది అలాగే కొన్ని సముద్రపు జీవులు లేకపోతే మలస్కా గాని ఎకైనోడెర్మాటా ఈ వర్గాల్లో మనం తీసుకునేటట్టయితే వాటి దాలుకు రక్తం కొన్ని సందర్భాల్లో నీలంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఎర్రగా ఉండాలని లేదు తెల్లగా ఉండొచ్చు నీలంగా ఉండొచ్చు ఎర్రగా ఉండొచ్చు సో రక్తం అనేది ఏదో ఒక రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ జీవులు వాటి తాలూకు అభివృద్ధి వాటి తాలూకు క్లాసిఫికేషన్ బట్టి వాటిలో రకరకాలైనటువంటి రక్తాలు ఉండే ఉండొచ్చు సో అన్లిడాలో జనరల్ గా ఎలా ఉంటుందంటే ఓపెన్ సిస్టమ్ అందులో ఉంటుందన్నమాట రక్తం మామూలుగా శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది దాని ప్రత్యేకంగా ఏ ఉండదు అదే మనం ఉన్నాం అనుకోండి మనలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది తెలుసు కదా మనం చెప్తా ఉంటారు మన రక్తం దేనిలో ప్రవహిస్తుంటుంది మన శరీరంలో సాధారణంగా నరాలు అంటుంటారు నరాల్లో ప్రవహిస్తుంటుంది అంటారు అలా నరాలు అంటే తప్పన్నమాట రక్తనాళాల్లో ప్రవహిస్తుంటారు సింపుల్ గా చెప్పాలంటే రక్తనాళాల్లో అది ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఏంటన్నమాట బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ మనం రక్తం శరీరంలో అంతా ఉంటుంది కానీ అది ఎక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అంటే దానికి పర్టికులర్ గా ఛానల్స్ ఉంటాయి కెనాల్స్ ఉంటాయి వాటిలో ప్రవహిస్తుంది రక్త ప్రసరణ కోసం ప్రత్యేకంగా కొన్ని నాళాలు ఉంటాయి ఆ నాళాల్లో నుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది అంతే తప్ప ఓపెన్ గా ప్రవహించదు ఇప్పుడు అనిలిడా ఇలాంటి వర్గాల్లో ఉండేటువంటి జీవులు ఉన్నాయనుకోండి వాటిలో ఓపెన్ సిస్టమ్ అన్నమాట మొత్తం శరీరం అంతా కూడా ఓపెన్ గా ప్రవహిస్తూ ఉంటుంది మన ఈ ఆర్థ్రోపోడ జీవులకు వచ్చేసరికి ఏమవుతుందంటే అది కొద్దిగా క్వార్టరంలు అని ఇచ్చారు చూడండి రక్తము క్వార్టరంలలో ప్రవహిస్తూ ఉంటుంది అని ఇచ్చారు అంటే ఒక పర్టికులర్ గా మనకి రక్తనాళాలు ఎలాగైతే ఉంటాయో వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉంటాయి వాటినే మనకి ఏమన్నారంటే క్వార్టరంలు అని మనకి అంటున్నారు అన్నమాట సో ఆ విధంగా ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే అంతా కూడా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం అంతా ఉంటుంది శరీరం అంతా ఎక్కడ మనం చిన్న ఒక కట్ట పెట్టినా కూడా దాని నుంచి రక్తం బయటకు వస్తుంది కానీ లోపల మనం అది ఎలా ప్రవహిస్తుంది అంటే పెద్ద రక్తనాళాలు ఉంటాయి పెద్ద రక్తనాళాల నుంచి చిన్న రక్తనాళాలకు వస్తాయి ఆ చిన్న వాటి నుంచి ఇంకా చిన్నవి ఇంకా చిన్నవి మొత్తానికి ఏవైనా సరే రక్తం ఎక్కడ ఉంటుందంటే రక్తనాళాల్లోనే ఉంటుంది అంతే తప్ప ఓపెన్ గా ఏం అలా ప్రవహించేది అనమాట ఎక్కడైనా సరే మనకు శరీర నిర్మాణం చూసుకునేటట్టయితే సో ఈ విధమైనటువంటి ఉంటుంది దాదాపు అదే సిస్టమ్ ను పోలి దీంట్లో ఉండేటువంటి జీవులకు కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది అనమాట సో జీర్ణనాళం పైన పృష్ఠ భాగంలో గుండె అమరి ఉంటుంది జీర్ణనాళానికి పైన అలాగే ఈ శరీర కుహరం నుంచి వేరు చేస్తూ హృదయాన్ని ఆవరించి హృదయావరణ త్వచము అనేది ఉంటుంది అనమాట సో శరీర కుహరం ఉంది కాబట్టి ఆ గుండె దాని అంతటా అది సెపరేట్ గా అది వర్క్ చేస్తూ ఉంటుంది అలాగే మిగిలినటువంటి భాగాలు మిగతా కడుపులో ఉండేటువంటి భాగాలు మిగిలినటువంటి భాగాలు అన్ని కూడా దేనికి అది సెపరేట్ గా ఏ పని చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది శరీర కుహరం సో ఈ శరీర కుహరాన్ని గుండెని వేరు చేస్తూ ఉండేటువంటి త్వచం పేరేంటి హృదయావరణ త్వచం అదొక పేరు అనమాట హృదయావరణ త్వచం సో ఇందులో మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ద్రపుడ జీవుల్లో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అండర్లైన్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అలాగే తర్వాత అండర్లైన్ చేయాల్సింది హృదయావరణ త్వచము అండర్లైన్ ఆ మాటలు మాత్రం అండర్లైన్ చేయాలండి అవి బిట్స్ అన్నమాట దానికి మీరు పూర్తిగా పూరించి వాటిని బిట్స్ కింద రాసుకోవాలి అలాగే రక్తము కోటరములలో ప్రవేశించిన కోటరము అనే మాట అండర్లైన్ కోటరము అంటే దాని మీనింగ్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే రక్తనాళం ఒక రకమైనటువంటి రక్తనాళాలు వాటిని మన కోటరములు అని అన్నారన్నమాట సో ఇది కోటరం అనే మాట అక్కడ అండర్లైన్ చేయండి అదేవిధంగా నాడీ మండలం కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది దాంట్లో అన్నిటినీ కలుపుకుంటూ వెళ్లేటటువంటి నాడీ వలయం ఉంటుంది అనమాట నాడులు అని అంటాం మనం ఏ పని మనం చేయాలన్నా సరే ఇన్ఫర్మేషన్ మనం బ్రెయిన్ కు వెళ్ళాలి ఒక క్షణంలో చాలా ఫాస్ట్ గా వెళ్తేనే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అనమాట అది చాలా వేగంగా జరుగుతుంటుంది నేను ఏదైనా చెప్పాను అనుకోండి నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వాలన్నా నేను చెప్పింది మీరు వెంటనే చేయాలన్నా లేకపోతే మీరు ఎలా ఉన్నారో నేను రెస్పాండ్ అవ్వాలన్నా ఒక రకమైనటువంటి చర్య జరుగుతుంటుంది అనమాట మనకు తెలియకుండానే అసంకల్పితంగానే ఒక రకమైనటువంటి చర్యలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఇలా చేయాలి అని మనం అనుకుని ఇలా చేస్తున్నాం అనుకోండి అదంతా బోల్డ్ అక్కడ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది మన మైండ్ లో ఉండేటటువంటి చాలా కొన్ని కోట్ల న్యూరాన్స్ అని ఉంటాయి
అవి ఒకదానికి ఎలా సమాచారాన్ని పంపుకుంటాయి అన్నమాట వెంటనే క్షణాల్లో జరుగుతుండే చాలా వేగంగా జరిగేటువంటి క్రియ ఇది సో అలా జరిగి వెంటనే రెస్పాండ్ మీరు లేచి నిలబడండి అని అన్నాం అనుకోండి అంటే దాని అర్థం ఏంటి మీకు నేను చెప్పిన మాట వినబడింది వినబడిన తర్వాత దాంట్లో ఉండేటువంటి మీనింగ్ కూడా అర్థమైంది దానికి అనుగుణంగా మీ శరీరం మీకు కోఆపరేట్ చేయాలి సో అలా కోఆపరేట్ చేయడానికి ఉపయోగపడేవే ఈ మనం చెప్పుకునేటువంటి నాడులు అన్నమాట వెంటనే ఏం చేస్తాయంటే లేచి నిలబడడానికి ఉపయోగపడతాయి సో ఆ లేచి నిలబడు అని మీకు ఇండైరెక్ట్ గా మీకు చెప్తుంటాయి అన్నమాట ఆ క్షణంలోనే క్షణంలో ఒక 1000 ఉంది అనుకోండి అంత వేగంగా జరుగుతుంటది యాక్షన్ దీన్ని నాడులు అంటారు శరీరంలో ఉండేటువంటి నాడులు నాడీ వలయం అంటారు అన్నమాట అదొక సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ ఎలాగైతే ఉంటుందో అలాగే నాడీ వ్యవస్థ నాడులన్నిటిని కూడా కలిపి ఒక వ్యవస్థ అనేది కంప్లీట్ గా ఉంటుంది ఏదైనా సరే ఇలా టచ్ చేసాం అనుకోండి ఏదో నీ శరీరానికి టచ్ అయ్యింది అనేటువంటి మెసేజ్ క్షణంలో 1000 మన బ్రెయిన్ కి చేరుతుంది అన్నమాట దోమ ఉంది దోమ మన శరీరం మీద కుడుతుంది కొంతవరకు తెలియదు ఆ తర్వాత మనకి లైట్ గా తెలుస్తుంది తెలియడం అంటే ఏంటంటే ఒక సమాచారం మన బ్రెయిన్ కి వెళ్ళింది అన్నమాట నీ శరీరం మీద చేతిపైన ఒక దోమ కుడుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ కి వెళ్ళగానే బ్రెయిన్ రెస్పాండ్ అవుతున్నట్టు ఓహో దోమ కుడుతుందా అని వెంటనే మనం దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాం వెంటనే ఒక క్షణంలో జరిగేటువంటి క్షణం కూడా చాలా ఎక్కువ అన్నమాట క్షణం అనేది చాలా ఎక్కువ క్షణంలో 1000 కానీ ఇంకా అందుకనే తక్కువ సమయంలో కానీ ఈ చర్యలు జరుగుతూ ఉంటాయి నీ శరీరం మీద చేతి మీద దోమ కుడుతుంది ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వెంటనే అక్కడి నుంచి ఒక ఆర్డర్ వస్తుంది దాన్ని చంపేయి మనకి తెలియకుండానే చేసేస్తాం అనమాట అంత ఆటోమేటిక్గా సో ఎంత తొందరగా అది వెళ్తుందో చూడండి సో అదనమాట వాటిని ఏమంటారంటే నాడులు అంటారు నాడీ వ్యవస్థ అని అంటాం అనమాట లేకపోతే ఎలా తెలుస్తుంది మనకి ఇలా మనం కొట్టాం కొడితే నొప్పి తెలియాలి ఆ నొప్పి ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ నాడుల వల్లే మనకి తెలుస్తుంటాయి అనమాట శరీరానికి సంబంధించినటువంటి నాడీ వ్యవస్థ అంత ప్రధానమైనది ఈ ఆర్థ్రోపోడా జీవులకు సంబంధించి ఏంటంటే నాడీ వ్యవస్థ కూడా చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది ఒక ఇచ్చారు అక్కడ మెదడు ఆహారవాహిక కలిసినటువంటి నాడీ వలయం ఉదర నాడీ దండం మొదలైనటువంటి భాగాలు ఉండును అని ఇచ్చారు నాడీ మండలంలో అభివృద్ధి చెందినటువంటి మెదడు అభివృద్ధి చెందినటువంటి మెదడు ఆహారవాహిక నాడీ వలయం అదంతా ఒక లైన్ అనమాట మెదడు ప్లస్ ఆహారవాహిక నాడీ వలయము అదంతా ఒక మాట మెదడుకు సంబంధించి ఆహారవాహికలకు సంబంధించినటువంటి ఒక నాడీ వలయం అనేది ఉంటుంది ఒక సర్కిల్ అనమాట అలాగే ఉదర నాడీ దండము ఉదరానికి సంబంధించిన భాగాల్లో ఉదర నాడీ దండం ఉంటాయి ఇలాంటి భాగాలు ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెదడుకు చేరువేస్తూ ఉంటాయి మెదడు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చిందో వాటన్నింటిని కూడా పాటిస్తూ ఉంటాయి చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో అయితే ఈ సమాచార మార్పిడి చాలా వేగంగా ఉంటుంది ఎక్కువ ఏజ్డ్ అయ్యేటప్పటికి మీరు గమనిస్తూ ఉంటే బాగా ఒక 70-80 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంచెం ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే వెంటనే రెస్పాండ్ అవ్వరు మనం ఏదైనా చెప్పినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వరు అనమాట అంటే ఎందుకు అవ్వరు అని అంటే దానికి కారణం అదే వాళ్ళ బ్రెయిన్ లో ఉండేటటువంటి ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి సమాచారాన్ని కొంచెం లేట్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం లేట్ గా మనకంటే వెంటనే అవుతుంటుంది వయసుని బట్టి ఆ మార్పు అలా వస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని శారీరక అదే సమస్యలు వస్తుంటాయి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం అవన్నీ కూడా నాడులకు సంబంధించినటువంటి సమస్యలు అన్నమాట నాడీ మండలం సో నాడీ మండలం కరెక్ట్ గా రియాక్ట్ అవుతుంది అని అంటే వెంటనే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం కొంతమంది ఏంటంటే వెంటనే రియాక్ట్ అవ్వరు వాళ్ళలో కొంచెం అది లేట్ గా జరుగుతుంది అనమాట సమాచార మార్పిడి మీరు లేచి నిలబడండి అని అన్నాం అనుకోండి వెంటనే లేచి నిలబడలేదు కొంచెం టైం పడుతుంది వాళ్ళు సమాచారం అందుకుని దాన్ని ప్రాసెస్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కొంత సమయం అనేది పడుతుంది అనమాట నాడీ మండలం తాలూకు ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను అనమాట అలాగే వీటిలో కూడా నాడీ మండలం కొంచెం బాగా వృద్ధి చెంది ఉంటుంది ప్రతి కండితంలోనూ నాడీ దండంలో ఖండితాంతర నాడీ సంధి అనే ఒక జాయింట్ అందులో ఉంటుంది అనమాట అండర్లైన్ ఖండితాంతర నాడీ సంధి అంతే తర్వాత పాయింట్ చూడండి జ్ఞానావయవములు నేత్రములు లేదా ఆసిల్లై అనేటువంటి నిర్మాణాలు అండర్లైన్ నేత్రములు లేదా ఆసిల్లై వీటిని జ్ఞాన అవయవాలు అని అంటారన్నమాట నేత్రాలు కంటి చూపునిస్తూ ఉంటాయి అవే దాన్ని ఆసిల్లై అని కూడా అంటారన్నమాట నేత్రాలు లేదా ఆసిల్లై మనం తర్వాత చెప్పుకుంటాం అన్నమాట ఇవి అనేక ఒమ్మటీడియంలతో కూడిన సంయుక్త నేత్రాలు కలిగి ఉంటాయి నేను ఆల్రెడీ మనకి చెప్పాను సంయుక్త నేత్రం గురించి చెప్పుకునేటప్పుడు
మీకు క్లియర్ గా నేను చెప్పాను మనకైతే రెండు కళ్ళే ఉంటాయి ఏ కన్ను ఆ కన్ను సెపరేట్ గా ఇలా ఉంటాయి కీటకాలు అలా రెండు కళ్ళే ఉండో కీటకాల్లో ఉండేటువంటి కళ్ళు చాలా కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అని చెప్పాను కొన్ని వేల సంఖ్యలో ఉండేటువంటి కళ్ళ సముదాయాన్ని ఏమంటారని చెప్పాను సంయుక్త నేత్రం అంటారని చెప్పాను నేను అర్థమైందా మనవి సంయుక్త నేత్రాలు కాదు మనకు ఉండేటువంటివి సంయుక్త నేత్రాలు కావు ఇండివిజువల్ నేత్రాలు మనవి సంయుక్త అంటే ఏంటంటే కలిసి అని కలిసి ఉన్నటువంటి కాంపౌండేషన్ అన్నమాట అంటారు ఏం కలిసి అంటే అనేక చిన్న చిన్న నేత్రాలు కలిసి ఒక నేత్రం ఏర్పడుతుంది ఏకలో చూస్తారు కదా ఏకలో చెప్పాను కదా ఇలా రెండు ఉంటాయి బయటికి కనబడుతుంటాయి కదా సంయుక్త నేత్రం అన్నమాట ఇదొక కన్ను ఇదొక కన్ను ఒక కన్ను అని అనకూడదు దాన్ని అనేక కళ్ళ సముదాయం ఇది అనేక కళ్ళ సముదాయం ఇవతలుంది అలా అన్నాడు ఈ అనేక కళ్ళు అని అంటాం కదా ఈ అనేక కళ్ళు అనుకుండా వాటిని టర్మ్ ఏం వాడాలంటే అక్కడ అనేక వమ్మటీడియంల సముదాయం సెపరేట్ గా ఉండేటటువంటి ఆ కళ్ళకి ఉండేటువంటి పేరు ఏంటంటే ఒక్కొక్క కన్నుని ఏమంటారంటే వమ్మటీడియం అంటారు ఇప్పుడు ఆ టర్మ్ మీకు అక్కడ వచ్చింది అనమాట వమ్మటీడియం ఈక్వల్ టు కన్ను వమ్మటీడియం అని ఇచ్చారు కదా అక్కడ అనేక వమ్మటీడియం వమ్మటీడియంలతో కూడినటువంటి సంయుక్త నేత్రాలు ఏర్పడతాయి సో అంటే ఏంటన్నమాట సెపరేట్ గా అదొక కన్నులా ప్రవర్తిస్తుంది ఆ కంటినే మనం ఏమంటాం అంటే వమ్మటీడియం అంటారు సో ఒక నేత్రం అనేది తీసుకున్నాం అనుకోండి ఆ ఒక నేత్రం కూడా అనేక వమ్మటీడియంస్ తో ఏర్పడుతుంది వమ్మటీడియం అంటే ఏమీ కాదు సెపరేట్ గా ఉండేటువంటి ఒక కన్ను మనకైతే రెండు కళ్ళే కీటకానికి అయితే కొన్ని వేల కళ్ళు ఉంటాయి సో ఆ వేల కళ్ళకి ఉండేటువంటి ఆ వేల కళ్ళని ఏమంటావు అంటే ఆ వేల మనం ఇంకో మాటలు చెప్పుకోవాలంటే కొన్ని వేల ఒమటీడియంస్ తో కన్ను ఏర్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చాను ఇండివిజువల్ కన్నులాగా ప్రవర్తిస్తుంది అది సో దానికి పేరేంటి ఒమటీడియం సో ఓవరాల్ గా మనం వాటిని ఏమంటాం అంటే సంయుక్త నేత్రాలు అంటాం సంయుక్త నేత్రాలు ఒమటీడియంస్ తో ఏర్పడతాయి ఒమటీడియం అంటే ఏంటంటే సింగిల్ గా ఉండేటువంటి కన్ను అనేక కళ్ళ సముదాయం సంయుక్త నేత్రం అర్థమవుతుందండి అది చూపెట్టాను నేను అప్పుడు వీడియోలో మనం ఒకసారి చూపెట్టినప్పుడు క్లోజ్అప్ లో చూసాం ఆ 2000X వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇంకా క్లోజ్ లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇలా మనం ఒకసారి చూసాం కంటిన్యూ సెపరేట్ గా ఇండివిజువల్ గా ఒక కన్ను చూసాం కదా దాన్ని మనం ఏమంటాం అంటే ఒమటీడియం అని అంటాం అనమాట ప్రతిదీ కూడా చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రతి కన్ను కూడా చూడగలిగేటువంటి సామర్థ్యం కన్ను కలిగి ఉంటుంది అనమాట సో దాని ఇండివిజువల్ గా మనం కన్ను అని పూర్తి స్థాయిలో అనలేం కాబట్టి వాటిని ఏమంటున్నాం అంటే వమ్మటీడియం అని అంటున్నాం అన్నమాట అనేక వమ్మటీడియంల సముదాయం సంయుక్త నేత్రం అది కూడా కిందన ఖాళీ ఉంది అక్కడ ఏమన్నా రాసుకుంటే రాసుకోవచ్చు అడుగున ఖాళీ ఉంది కదా వైట్ పేజ్ సో అక్కడ రాయండి అనేక మెటీరియల్ లోనే అడుగులో ఖాళీ ఉంది కదా అక్కడ రాయండి అనేక వమ్మటీడియంల సముదాయం అనేక వమ్మటీడియంల సముదాయం సంయుక్త నేత్రము అనేక వమ్మటీడియంలు తో కలిపి ఒక సంయుక్త నేత్రం ఏర్పడుతుందని అర్థం అన్నమాట అలాగే స్పర్శ శృంగాలపై కూడా రోమాల రూపంలో ఉంటాయి వీటన్నింటినీ కూడా జ్ఞాన అవయవాలు అంటారన్నమాట సో అదే రాయొద్దు సో ఇది ఈ కళ్ళు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆసిల్లై అని అంటున్నారు నేత్రాలు లేదా ఆసిల్లై అని అంటున్నారు నేత్రాలు అనేటప్పటికీ రెక్కల పురుగులకు వచ్చే వాటి ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా నేత్రాలు అని అంటారు అనమాట ప్రౌఢజీవులు ప్రౌఢజీవి అంటే ఏంటంటే బాగా పెరిగినటువంటి జీవి రెక్కల పురుగు అనుకున్నాం కదా అడల్ట్ అడల్ట్ అంటే రెక్కల పురుగు అనుకున్నాం దాన్ని ఇంకో మాట ఏమనొచ్చు అంటే ప్రౌఢజీవి ప్రౌఢ అంటే ఏంటంటే బాగా పెరిగినటువంటి జీవి అని అర్థం అనమాట సో ఈ ప్రౌఢజీవులన్నిటికీ కూడా సంయుక్త నేత్రాలు ఉంటాయి ప్రౌఢజీవులన్నిటికీ కూడా సంయుక్త నేత్రాలు ఉంటాయి లార్వాలు మనం చూసాం లార్వాలు గుర్తున్నాయి కదా గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తుంటాయి ఈ లార్వాలకి కొన్ని రకాలైనటువంటి కళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి అనమాట పూర్తి స్థాయి కళ్ళు వాటికి సరళ నేత్రాలు అంటారు వాటిని ఎర్లీ స్టేజెస్ లో తర్వాత మనం చెప్తాం సరళ నేత్రాలు అని అంటారు కొన్ని సందర్భాల్లో వాటిని వేరే పేర్లతో పిలుస్తుంటారు స్టమ్మాటా అని పిలుస్తారు సరళ నేత్రాలు ఒక్కొక్కసారి ఆసిల్లై అని ఒక్కొక్కసారి వాటికి సంబంధించినటువంటి సుషిరాలు అని ఒక్కొక్కసారి పిలుస్తూ ఉంటారు అది మనం ముందుకెళ్లేటప్పుడు తెలుస్తుంది అనమాట సో ఈ జ్ఞాన అవయవాలు అని అంటారు వీటిని స్పర్శ
అలాగే చూపు ఇలాంటివన్నీ కూడా రుచి ఇలాంటివి తెలిపే వాటిని ఏమంటారు జ్ఞాన అవయవాలు అని అంటారు అన్నమాట. ఈ జ్ఞాన అవయవాల్లో మనకి కన్ను గురించి చెప్పారు, అలాగే స్పర్శ గురించి. స్పర్శ శృంగము అంటే అది ఏం చేస్తుందంటే స్పర్శ, మీరు ఏదైనా బుద్ధింగిని గమనించండి దానిపైన ఒక రెండు స్పర్శ శృంగాలు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా అటు ఇటు ఇలా యాంటెన్నా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాలో అంతటినీ కూడా అవి తిరుగుతుంటాయి. సో ఆ యాంటెన్నాల్లో ఏం తెలుస్తుందంటే చుట్టుపక్కల ఏరియాల్లో వాటికి ఆహారం దొరుకుతుందా లేదా అనేది తెలుస్తుంది. టచ్ చేయడం ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వాటికి అందుతుంది అన్నమాట. టచ్ చేసి తెలుసుకుంటూ ఉంటాయి పక్కన ఏముంది ఏంటనేది అంతా టచ్ చేస్తుంది. అలాగే ఆహారం దొరుకుతుందా లేదా, దానికి సరిపడే ఆహారం ఉందా లేదా అనేది కూడా వాటి బట్టి కనబడుతుంది.